వాసవి విసి వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్. V215A జిల్లాలో అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ పర్యటన, రాజమండ్రిలో వికేఎస్పి రెండో దఫా చెక్కుల పంపిణీ. డిస్ట్రిక్ట్ న్యూస్. V210A జిల్లా గవర్నర్ గొల్లపూడి బుచ్చిరాజు దంపతుల పెళ్లి రోజు సందర్భంగా పలు క్లబ్బులచే సేవా కార్యక్రమాలు. V203A జిల్లాలో కొత్త క్లబ్ విజయవాడ లక్ష్మీ గణపతి ఆవిష్కరణ. V209A జిల్లా వాసవి క్లబ్ ఫ్యామిలీస్ వెంకటాచలం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. విసిఐ న్యూస్. V215A జిల్లాలో అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ పర్యటన, రాజమండ్రిలో వికేఎస్పి రెండో విడత చెక్కుల పంపిణీ. మన అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ పాత సుదర్శన్ 2 లెవెల్ జిల్లాల్లో నిర్విరామంగా పర్యటిస్తున్నారు. మార్చి 27 ఆదివారం కన్నాపురంలో జరిగిన V213A జిల్లా మొదటి కేబినెట్ సమావేశంలో పాల్గొన్న అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ ఆదివారం రాత్రికి V215A జిల్లా పరిధిలోని రాజమండ్రి నగరం చేరుకున్నారు. రోడ్డు మార్గాన వచ్చిన అంతర్జాతీయ అధ్యక్షుడిని రాజమండ్రి మెయిన్ రోడ్డులో జిల్లా గవర్నర్ మానేపల్లి రామానుజ రామనాథ రమేష్ సారథ్యంలోని బృందం రిసీవ్ చేసుకున్నారు. అంతర్జాతీయ అధ్యక్షునికి సెలవా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి తమ జిల్లాలోకి ఆహ్వానించారు. V215A జిల్లాలో 2 రోజుల పర్యటనకు అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ వచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్తో పాటు ఐఈసి ఆఫీసర్లు, జిల్లా ఆఫీసర్లు పాల్గొన్నారు. మార్చి 28 సోమవారం ఉదయం అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ రాజమండ్రిలోని అష్టలక్ష్మీ నారాయణ దేవాలయంలో వికేఎస్పి రెండో విడత చెక్కులను పంపిణీ చేశారు. వికేఎస్పి రెండో దఫా చెక్కులు 30 వరకు V215A జిల్లాకు విసిఐ పంపగా, వీటిని అంతర్జాతీయ అధ్యక్షుని చేతుల మీదుగా ప్రదానం చేయించారు. సుమారు 15 క్లబ్బుల పరిధిలోని 30 మంది వికేఎస్పి సభ్యులు దివంగతులు కాగా, వారికి గతంలో విసిఐ తొలి విడత ఆర్థిక సహాయం చెక్కులు పంపింది. వీటి పంపిణీ పూర్తయింది కూడా. ఇప్పుడు రెండో విడత ఆర్థిక సహాయం చెక్కులు మళ్లీ రాగా, వాటిని పాత సుదర్శన్ చేతుల మీదుగా దివంగత కుటుంబ సభ్యులు అందుకొని ఊరట చెందారు. తమ వారు వాసవి సేవా ఉద్యమంలో చేసిన సేవలకు గాను విసిఐ ఈ విధంగా 2 సార్లు చెక్కులు పంపి అందుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ వాసవి కుటుంబ సురక్షా పథకం విశిష్టమైనదని, మరే స్వచ్ఛంద సేవా సంస్థల్లో లేని గొప్ప వరమని చెప్పారు. వికేఎస్పి సభ్యులు దివంగతులైతే పథకంలోని మిగతా సభ్యులంతా అందించే మొత్తంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఈ రోజున జిల్లా గవర్నర్ మానేపల్లి రమేష్ సారథ్యంలో జిల్లాలోని 30 కుటుంబాలు చెక్కులు ప్రదానం చేయడం ఎంతో సంతృప్తిని కలిగించిందని అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ అన్నారు. అనంతరం అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ కు జిల్లా వాసవియన్లు రాజమండ్రి సమీపంలోని రావులపాలెం పట్టణానికి తీసుకెళ్లారు. వాసవి క్లబ్ రావులపాలెం జిల్లా ఆఫీసర్లు అక్కడ అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్, జిల్లా గవర్నర్ మానేపల్లి రమేష్లకు స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 16వ తేదీన పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని వాసవి క్లబ్ విస్తరించిన 5 రాష్ట్రాలలో పెద్ద ఎత్తున చలివేంద్రాలు ప్రారంభమయ్యాయని, కొన్ని 100ల చలివేంద్రాలు ఈ వేసవిలో ప్రజల దాహార్తిని తీరుస్తాయని తెలిపారు. అక్కడి నుంచి జిల్లా గవర్నర్ మానేపల్లి రమేష్ ఆధ్వర్యంలో V215A జిల్లా వాసవియన్లు అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం తోడ్కొని వెళ్లి శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం వ్రతం చేయించారు. మంగళవారం కూడా V215A జిల్లాలోనే పర్యటించే అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ జిల్లా మైక్రో కేబినెట్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
డిస్ట్రిక్ట్ 210A జిల్లా గవర్నర్ గొల్లపూడి బుచ్చిరాజు శివాని పెళ్లి రోజుల సందర్భంగా వాసవి క్లబ్స్ పలు సేవా కార్యక్రమాలు V210A జిల్లా గవర్నర్ గొల్లపూడి బుచ్చిరాజు పెళ్లి రోజు సందర్భంగా వాసవి క్లబ్ తుని సీనియర్స్ తుని వనితా క్లబ్ ఆధ్వర్యంలో గవర్నర్ అధికార పర్యటనను ఏర్పాటు చేశారు। ముందుగా గవర్నర్ దంపతులను శ్రీ వాసవియమ్మ వారి ఆలయానికి తీసుకెళ్లి అక్కడ పూజలు నిర్వహించారు। తదుపరి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు। ఆర్యవైశ్య భవనంలో కేక్ కట్ చేసిన అనంతరం పేదలకు బియ్యము కిరాణా సామాన్లు చీరలు గవర్నర్ దంపతుల చేతుల మీదుగా పంపిణీ చేయించారు। స్థానిక సీతారాంపురం చిక్కా సూర్యనారాయణ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గాంధీజీ మరియు పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ చేయించి తదుపరి వారి దంపతులతో పెంటకోట రోడ్డులో ఉన్న సాయి వృద్ధాశ్రమంలో గోవులకు పూజ దోళాన మరియు భోజన వసతి కల్పించారు। అనంతరం పిఎస్టీలు గవర్నర్ దంపతులను సన్మానించారు। కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ రాజారావు కేబినెట్ ట్రెజరర్ చిక్కా సూరిబాబు ఆర్సీ నాగమల్లి వాసవి జోన్ చైర్పర్సన్ తొల్లపూడి వాసవి ఆర్సీ తొల్లపూడి విజయ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెనుగొండ తిరుపతయ్య కుక్కడపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు। V210A జిల్లా గవర్నర్ గొల్లపూడి బుచ్చిరాజు దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కాకినాడ వనితా క్లబ్ ఆధ్వర్యంలో గవర్నర్ దంపతుల చేత వాసవి మాత ఆలయంలో కుంకుమ పూజ చేయించారు। సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం నిర్వహించిన అనంతరం వనితా క్లబ్ నుంచి 25 కేసీజీఎఫ్ విరాళాలను కట్టించారు। ఈ కార్యక్రమంలో వనితా క్లబ్ అధ్యక్షులు బచ్చు సునీత బొండ పుష్ప గ్రంథి శిరీష పాల్గొన్నారు। V210A జిల్లా గవర్నర్ గొల్లపూడి బుచ్చిరాజు శ్రీమతి నాని పెళ్లి రోజు సందర్భంగా జిల్లాలో నిర్వహించే సేవా కార్యక్రమం సామర్లకోట రీజియన్ ఆర్సీ కటకం రత్నకుమారి ఆధ్వర్యంలో వాసవి వనితా క్లబ్ వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు రొట్టెలు మరియు గ్లూకోజ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు। కార్యక్రమంలో కార్యదర్శి టిఎం మహాలక్ష్మి ట్రెజరర్ కటకం పద్మరత్నం పాల్గొన్నారు। ఇదే సమయంలో కటకం రత్నకుమారి పేద మహిళకు 5 కిలోల బియ్యము 10,000 రూపాయల విలువ గల వినికిడి మిషన్ను అందించారు। V203A జిల్లాలో కొత్త క్లబ్ విజయవాడ లక్ష్మీ గణపతి ఆవిష్కరణ। V203A జిల్లాలో వాసవి క్లబ్ విజయవాడ లక్ష్మీ గణపతి అనే కొత్త క్లబ్ ప్రారంభమైంది। మార్చి 27 ఆదివారం విజయవాడలో జిల్లా గవర్నర్ కొనగళ్ళ సత్యకృష్ణ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంతర్జాతీయ ఉపాధ్యాయులు ఎంవిఎన్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులుగా అత్తలూరి పూర్ణచంద్రరావు కార్యదర్శిగా వేములూరి ప్రసాదరావు కోశాధికారిగా అత్తలూరి జ్యోతిశ్రీ నాగపూర్ణిమ వీరిచేత జిల్లా గవర్నర్ సత్యకృష్ణ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు। కొత్త క్లబ్ను వాసవి క్లబ్ విజయవాడ విజన్ స్పాన్సర్ చేసింది। కార్యక్రమంలో జిల్లా కేబినెట్ కార్యదర్శి ఆలమూరి అమర్నాథ్ ట్రెజరర్ తెలప్రోలు వీరయ్య గుప్తా వైస్ గవర్నర్ మాజేటి రామచంద్రరావు ఇతర వాసవీయన్లు పాల్గొన్నారు। V209A జిల్లా వాసవి క్లబ్ ఫ్యామిలీస్ నంద్యాల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు। ప్రధాన కూడళ్లలో క్లబ్ సభ్యులకు మంచినీరు అందించేందుకు క్యాన్లు కూడా ఏర్పాటు చేశారు। వికేఎస్పీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి సతీష్ కుమార్ మల్లిపెద్ది నాగరాజు జెడ్సీ ఆర్ సుబ్బారావు క్లబ్ అధ్యక్షుడు సగల నరేంద్ర కుమార్ కార్యదర్శి పుణ్యమూర్తి శివశంకర్ కోశాధికారి చిన్ని వెంకటేశ్వర్లు క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। విసిఏ వారి నిత్యవార్త సమాహారం ఇంతటితో సమాప్తం। మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం। జై వాసవి।